వేళకి వైద్యుడు ఉండడు జ్వరం వస్తే ఇవ్వడానికి కనీసం పారాసిటమాల్ గోళీలు ఉండవు పేరుకు ఆరోగ్య కేంద్రం కానీ అక్కడ అనారోగ్యం తాండవిస్తోంది ఇది నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని హెల్త్ సెంటర్ దుస్థితి వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం తమకు శాపంగా మారిందని విద్యార్థులు వాపోతున్నారు ఈ పేరు వింటేనే వివాదాలు విద్యార్థులు ఉద్యోగుల ఆందోళనలు గుర్తుకొస్తాయి చదువుల సంగతి ఏమో గాని సమస్యలకు మాత్రం ఎప్పుడూ తెలంగాణ యూనివర్సిటీ చిరునామాగానే ఉంటుంది అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన వర్సిటీలో చాలా ఏళ్ల తర్వాత గాని ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రాలేదు ల్యాబ్ వైద్య పరికరాలు సహా నిత్యం డాక్టర్స్ నర్సులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు కానీ అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యిందని విద్యార్థులు చెబుతున్నారు వైద్యుడు రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఉండడని చిన్న చిన్న జబ్బులకు ఇచ్చేందుకు కనీస ఔషధాలు లేవని ఆరోపిస్తున్నారు కనీస వసతులు కూడా ప్రభుత్వం కల్పిస్తలేదు మనం ఇటీవల కాలంలో మహారాష్ట్రలోని నాందేడు జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో చూసినట్లయితే అక్కడ మందులు లేకుంటే ఇరవై నాలుగు మంది ఒకే రోజులో చనిపోయారు ఇంత పెద్ద యూనివర్సిటీలో ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా లేదంటే ఇది ప్రభుత్వం మరియు యూనివర్సిటీ యొక్క అడ్మినిస్ట్రేషన్ యొక్క మొండి వైఖరికి ఇక్కడ మనం స్పష్టంగా కనబడుతుంది అలా ఇక్కడ చూసుకుంటే ఒకటే నర్సు ఒకటే ఉంటుంది పాములు మొన్నటిదాకా దాకా పాములు కూడా వచ్చాయి లోపలికి లోపల ప్రాంతాలు ఉంది కాబట్టి ఒక పాములు కానీ పందులు కానీ అన్ని తిరుగుతాయి మొన్న లోపలికి పాములు కూడా వచ్చినా కానీ ఆ భయపడే బయ బయటకు వచ్చింది తప్ప ఒక సెక్యూరిటీ లేడి ఇక్కడ ఒక మందులు లేవు ఒక టెక్నీషియన్ ఒక డాక్టర్ లేదు డాక్టర్ కూడా మన రోజుకి ఒక గంట నుంచి రెండు గంటలు మాత్రమే ఉంటాడు ఒక టెన్ నుంచి ఫైవ్ వరకు ఉండాల్సిన డాక్టర్ ఒక ఐదు నుంచి ఏడు గంటల వరకే ఉండడం చాలా ఇది ఇబ్బందికరమైన విషయం కడుపు నొప్పి తలనొప్పి ఇలా ఏది వచ్చినా మూడు కిలోమీటర్లు నడిచి డిచ్పల్లి నిజామాబాద్ కు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు వర్సిటీలో అంబులెన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేదని చెబుతున్నారు నాకు ఫీవర్ వచ్చి ఫోర్ డేస్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ హెల్త్ కేర్ సెంటర్ లో ఒక టాబ్లెట్ లేవు ఒక ఏమీ లేవు ఒక పారాసిటమాల్ కోసం త్రీ డేస్ నుంచి వెతుకుతున్నాం అసలు హెల్త్ కేర్ లో ఒక పారాసిటమాల్ దొరకడం లేదు ఇక్కడ హెల్త్ కేర్ చుట్టూ ఒక పరిశుభ్రం కూడా ఏమీ లేదు నలుగురు నర్సులు ఉండాలి కేవలం ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒకరు ఆ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ మాత్రమే ఉన్నారు ల్యాబ్ ఉంది కానీ ల్యాబ్ టెక్నిషియన్ లేరు హాస్పిటల్ ఉంది కానీ డాక్టర్ వేసుకోనిక గోల్లేదు అన్నట్టు ఆ విధంగా ఈ హెల్త్ కేర్ లో ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ హెల్త్ కేర్ అనేది ఓపెన్ ఉండాలి అందులో మెడిసిన్స్ ఉండాలి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ వర్సిటీలో దోమలు విష సర్పాలతో సావాసం చేస్తున్నామని ఆరోగ్య కేంద్రం నిర్వహణను గాడిలో పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు